హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చక్కగా ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ నేను ఎలా కుట్టాలో ఏంటి అనేది చూపించాను. ఛానల్లోకి వెళ్తే వీడియో ఉంది, చూసేసేయండి. అయితే జాయిన్ చేయటం నేను సింపుల్గా జాయిన్ చేసేసాను కదా, అయితే ఈరోజు మాత్రం ఈ ఫ్లవర్స్ మధ్యలో లీవ్స్ అనేవి కుట్టుకుంటే చాలా అందంగా ఉన్నాయి. అవి ఎలా ఏంటి అనేది చూసేసేయండి. ఆల్రెడీ స్లిప్ నాట్ తెలుసు కదా మీకు, స్లిప్ నాట్ తీసేసుకొని ఒక 2 చైన్స్ వేసుకొని ఒక 3 టైమ్స్ డబుల్ క్రోషియా హోల్డ్ చేసి, చూసారా నేను ఎలా హోల్డ్ చేస్తున్నాను, ఇలా పట్టుకొని వేసేసి చక్కగా మన పువ్వు ఆగాలి కదా కిందకి జారిపోకుండా, అదనమాట. మీరు అది ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే అలా అయినా కుట్టుకోవచ్చు. కాకపోతే నేను కట్ చేయకుండా అలానే పైకి లాగేసాను, తర్వాత కట్ చేస్తాను ఎక్స్ట్రా వచ్చింది. చూడండి, ఈ ఫ్లవర్కి ఇలా అటాచ్ చేసేసుకోండి. 2 టైప్స్ లీవ్స్ ఒకే లీఫ్ ఒకే టైప్ కాకపోతే 2 టైప్స్ కుట్టుకోవచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది. ఇప్పుడు మనం ఆల్రెడీ 4 టైమ్స్ చైన్స్ తీసుకున్నట్టున్నాం. 4 టైమ్స్ తీసుకున్నాం. ఇది 4 బ్యాక్కి 4th వన్లోకి ఇలా హోల్డ్ చేసుకోవాలి. 7 టైమ్స్ నేను హోల్డ్ చేసుకున్నాను ఉలన్ అనేది. మీరైతే తీసుకోగలుగుతున్నాం, హోల్డ్ చేయగలుగుతున్నాం అన్నంత వరకు 5 టైమ్స్ చేసుకోవచ్చు, 6 టైమ్స్ చేసుకోవచ్చు, 7 టైమ్స్. 7 టైమ్స్ అయితే మనకి చక్కగా లీఫ్ అనేది బాగా వస్తుందన్నమాట. చూసారా నేను 2 2 వదులుకుంటూ బ్యాక్కి మైనస్ చేస్తున్నాను ఇలా. మీ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ అండి, నేను ఇక్కడ చెప్పాను కదా 2 టైప్స్ చూపిస్తాను లీవ్స్ కుట్టేదని. సేమ్ లీఫే 2 టైప్స్. ఇప్పుడు మళ్ళీ 7 టైమ్స్ డబుల్ క్రోషియా లోపలికి వెళ్ళి హోల్డ్ చేయాలి. సేమ్ ఇందాక ఏ హోల్లో అయితే మనం తీసుకున్నట్టు లీఫ్ కుట్టుకున్నామో ఒక పక్కది, ఈ లీఫ్ కూడా అలానే కుట్టుకోవాలి. 7 టైమ్సా 6 టైమ్స్ అనేది మీ ఇష్టం. మనం హోల్డ్ చేసేది తెలిసిపోతుంది అన్నమాట, థ్రెడ్ అనేది ఇంత హోల్డ్ చేయగలుగుతున్నాను. చూసారా ఇక్కడ కుచ్చు అది చిక్కు ఎలా వచ్చిందో అట్లా. ఇప్పుడైతే నేను హోల్డ్ చేసి చాలు, 7th వన్ కూడా తీసుకున్నాను. ఒక 2 వదులుకుంటూ థ్రెడ్ తీసుకోవాలి, 2 వదులుకోవాలి, థ్రెడ్ తీసుకోవాలి, 2 వదులు, అట్లా బ్యాక్కి చక్కగా ఒక విస్తర మాదిర పువ్వు ఇంతవరకు. చూసారా ఆ పైన 2 ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక 10 వరకు చైన్స్ వేసేసుకొని అక్కడ మళ్ళీ కింద ఫ్లవర్ పడిపోకుండా ఒక గుబ్బలాగా కుట్టుకున్నాం కదా, చూడండి ఎలా కుడుతున్నానో. ఇలా ఫ్లవర్ కిందకి జారిపోకుండా కుట్టుకున్నాను కదా, అది ఇలా ఒకసారి కుట్టేసుకోవాలి. ఎక్కడ ఈ లీఫ్కి ఫ్లవర్కి మధ్యలో 10 చైన్స్ వేసుకున్నాక ఇప్పుడు ఒక పై ఎత్తు మళ్ళీ ఒక 10 టైమ్స్ వేసుకోవాలి. నేను కుడతాను చూడండి, మనకి ఫ్లవర్కి లీఫ్కి ఆ గుబ్బ వేసుకున్నాం కదా ఫ్లవర్ జారకుండా. ఆల్రెడీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా లాక్కున్నప్పుడు గుబ్బ ఈ బొడుపు దగ్గరికి రావాలన్నమాట. చూసారా ఇలా ఈ 10 కుట్టుకున్నాం కదా, ఈ 10కి కింద వైపుకి ఇంకా ఎక్స్ట్రా కుట్టుకోకుండా కిందకి 4 కౌంట్ చేసుకోండి. ఒకటి ఇది లెక్క పెట్టుకోవాలి ఇలా, 2, 3, 4 ఇవి ఇలానే లెక్క పెట్టుకోవాలి దాంట్లోకి. మళ్ళీ సేమ్ అండి, లీఫ్ ఎలా కుట్టుకున్నానో ఇందాక చూపించాను కదా. మీరు ఆ హోల్లోకి 6 హోల్ చేస్తారా డబుల్ క్రోషియాలు, 7 హోల్ చేస్తారా అనేది
మీ చేతి వాటాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేనైతే 7 చేయగలిగాను, 7 హోల్డ్ చేశానన్నమాట డబుల్ క్రుషియలు. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇవి అచ్చంగా లీవ్స్ కుట్టుకొని కూడా దర్వాజా కట్టు ఇడుతాయి. ఒక నిమిషం, సెకండ్ ప్రాసెస్ అన్నాను కదా, ఇదే సెకండ్ ప్రాసెస్. ఇదిగోండి, ఇలా కూడా కుట్టుకోవచ్చు. లీఫ్ ఫస్ట్లో కుట్టింది ఒకసారి గమనించారు అనంటే సెకండ్ ప్రాసెస్ కూడా గమనించే ఉండాలి. స్కిప్ చేయకుండా ఉంటే ఆ లీఫ్కి ఈ లీఫ్కి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే మీరు వీడియో ఫుల్గా చూసారా లేదా అనేదానికి నాకు క్లారిటీ వస్తుందన్నమాట. దర్వాజాకి అటు ఇటు ఈ లీవ్స్ అచ్చంగా కుట్టుకొని కూడా ఇప్పుడు ఫ్లవర్స్ మధ్యలో లేకుండా తగిలించుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక రెడ్ కలర్ ఉలన్ ఉంది, దాంతో కుట్టి చూపిస్తాను శాంపిల్. ఇంకొక వీడియో పెడతాను ఒక 2-3 డేస్లో, చూద్దరు. ఇక చూడండి, ఆల్మోస్ట్ కుట్టేశాను. ఇంతేనండి, చాలా ఈజీ వర్క్. మీకు తెలుసు కదా, హోల్ అంటే తగిలించుకోవడానికి పెట్టేది అలా. ఈ చిన్ని వర్క్ మీరు మొత్తం దర్వాజా కట్టు ఇటు ఎక్కువ ఫ్లవర్స్తో చేసి తగిలించుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఉలన్ అనేది ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా, అందుకని మీకు శాంపిల్గా కుట్టి చూపించినా కూడా మీకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కుట్టి చూపించాను. నచ్చిందని అనుకుంటున్నాను వర్క్ అనేది. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.